Good morning, my dear leaders and future winners. Welcome back to Practical Literacy Revolution, my leaders. Akasham, Akasham kuppakuli poni, bhoomi baddalai poni, samudralu uppongani, kani mee laksham vaipu mee yokka prayanam agakunda sagani ani karuvanga vishwasinche ee mitrudu, mee mitrudu Rajesh, my dear leaders. ఈరోజు మనం నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్లో మీ కింద ఉన్నటువంటి టీముతో అద్భుతంగా పని చేయించటం ఎలా, మీ టీముతో బ్రహ్మాండంగా పని చేయించటం ఎలా, మీ టీముతో ఈజీగా పని చేయించటం ఎలా, దానికి సంబంధించి ఒక 6 అద్భుతమైనటువంటి స్టెప్స్ మనం చూడబోతున్నాం మిత్రులారా. ఈ 6 స్టెప్స్ని ఎవరైతే నిజంగా అర్థం చేసుకొని దాన్ని అడాప్ట్ చేసుకుంటూ వెళతారో రాబోయే 6 నెలలు తిరిగేసరికి మీ టీము పని చేయటం కాదు, టీముతో టీముని ఉరికించగలుగుతారు, పరిగెత్తించగలుగుతారు. ఇట్స్ మై ఛాలెంజ్. ఆర్ యు ఆల్ రెడీ? ఎస్. ఆర్ యు విత్ మీ? ఎస్ మై ఫ్రెండ్స్. దీనికోసం మనం చేయాల్సినటువంటి మొట్టమొదటి స్టెప్, దట్ ఈస్ 3 సెల్ఫ్ క్వశ్చన్స్. 3 సెల్ఫ్ క్వశ్చన్స్ని మీరు వేసుకోవాలి. ఎందుకంటే మన మైండ్ ఒకటి చెప్తుంది, మన హార్ట్ ఒకటి చెప్తుంది. హార్ట్ఫుల్గా ఎక్కడైతే మన స్ఫూర్తిగా పని చేయమో అక్కడ సక్సెస్ రాదు. అందుకే ఈ 3 హార్ట్కు సంబంధించినటువంటి, మనసుకు సంబంధించినటువంటి క్వశ్చన్స్. మొదటి క్వశ్చన్, మీరు చేస్తున్న కంపెనీలో మీరు నష్టపోయే అవకాశం ఉందా? మీరు ఎంత కొంత డబ్బు పెట్టి ఏదో ఒక ప్రొడక్ట్ కొన్నారు కదా, దీనివల్ల మీకేమైనా నష్టం ఉందా? ఇది క్లారిటీ ఇవ్వండి. రెండవ క్వశ్చన్, మీరు మీ ఫ్రెండ్స్ని, నైబర్స్ని, రిలేషన్స్ ఇందులో రిక్రూట్ చేస్తారు కదా, వీరికి మీరేమన్నా మోసం చేసే అవకాశం ఉందా? వారిని అంటే మీ లోపల దిగులు ఉంటుంది, నా వల్ల వీళ్ళు మోసపోతే ఎలా, వీళ్ళు నష్టపోతే ఎలా. అందుకే మీరు క్లారిటీ తీసుకోండి, మీరు చేంజ్ చేసే వ్యక్తులని మీరేమైనా మోసం చేస్తున్నారా. మూడవ క్వశ్చన్ మై ఫ్రెండ్స్, చాలా పెద్ద టీంని తయారు చేస్తాం, అలా పెద్ద టీం అయిన తర్వాత వారి వల్ల మనకు ఏమైనా హాని కానీ ఫేస్ వాల్యూ కానీ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉందా? ఈ 3 క్వశ్చన్లు మీరు సెల్ఫ్గా ఇంట్లో కూర్చొని మీ హార్ట్ఫుల్గా ఆన్సర్ చేసుకోండి. ఈ 3 క్వశ్చన్లకి కరెక్ట్గా నో అనే ఆన్సర్ వస్తే ముందడుగు వేయండి, ఎస్ అనే ఆన్సర్ వస్తే మీరు ఎంత ప్రయత్నించినా అందులో సక్సెస్ కారు. ఎందుకు, కన్ఫ్యూజ్ ఉంటుంది, దిగులు ఉంటుంది, మనస్ఫూర్తిగా పని చేయటం చోట సక్సెస్ రాదు. దిస్ ఈజ్ ద ఫస్ట్ ఫిలాసఫీ. అండ్ రెండవ పని మనం చేయాల్సింది, దట్ ఈస్ రియలైజేషన్. అంటే ఒకసారి మనం రియలైజ్ అవ్వాలి. అంటే ఎందుకు రియలైజ్ అవ్వాలి, మనం ఈ పని చేస్తున్నాం కదా, ఈ కంపెనీలో పని చేస్తున్నాం కదా, మీరు చేస్తున్న ఆ కంపెనీలో ఉన్నటువంటి అవకాశం కంటే ఇంకా మిగతా అవకాశాలు ఏవైనా మీ చుట్టూ ఉన్నాయా? అంటే మీకు తెలిసిన మిగతా అవకాశాలు ఏవైనా మీ చుట్టూ ఉంటే ఆ అవకాశము దీనికంటే బాగుందా, దీనికంటే ప్రొడక్ట్ వైజ్ కానీ లేదా ప్రైస్ వైజ్ కానీ, క్వాలిటీ వైజ్ కానీ, అండ్ మార్కెట్ వైజ్ కానీ, ఇన్కమ్ ఇచ్చే విధానంలో కానీ, లేదా సపోర్ట్ వైజ్ కానీ, దీనికంటే మీకు తెలిసిన అవకాశాలు ఇంకేవైనా చాలా సింపుల్గా, ఈజీగా, గ్రేట్గా, ప్రాక్టికల్గా, ఎథికల్గా, మోరల్గా ఉన్నాయా అని ఆలోచించండి. ఉంటే ఇందులో మీరు సక్సెస్ కారు. ఎందుకు, మళ్ళీ కన్ఫ్యూజ్లో ఉంటారు, అక్కడ ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ వర్క్ చేస్తారు కాబట్టి ఫెయిల్ అవుతారు. అందుకే మీరు చేయండి, దీనికంటే మంచిది ఉంటే అక్కడ పని చేయండి, వదిలిపెట్టండి, లేదు అనుకుంటే ఇక్కడ పని చేయండి, అంతేగాని కన్ఫ్యూజ్లో ఉండకండి మిత్రులారా. అందువల్ల చాలామంది పని చేయించలేకపోతున్నారు టీముతో. ఇది రెండవ ఫిలాసఫీ. అంటే రియలైజ్ అవ్వండి, ఒకవేళ వేరే అవకాశం ఉంటే అటు వెళ్ళిపోండి, లేదు అని తెలిస్తే అప్పుడు సెల్ఫ్ డిసైడ్ అవ్వండి ఇక్కడ మీరు వర్క్ చేయటానికి. ఇప్పుడు రెండో స్టెప్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మూడవ అద్భుతమైన స్టెప్, దట్ ఈస్ వై ఐ వర్క్ హియర్. నేను ఈ కంపెనీలో ఎందుకు పని చేయాలి అనేది మీరు ఫైండ్ యువర్ నీడ్, ఫైండ్ యువర్ డిజైర్, ఆర్ ఫైండ్ యువర్ ప్యాషన్. ప్యాషన్ అంటే మీరు ఎందుకు పని చేయాలి, మీకు ఏమైనా కోరికలు ఉన్నాయా, కళలు ఉన్నాయా, లేదా అవసరాలు ఉన్నాయా, లేదా మీకేమైనా నీడ్స్ ఉన్నాయా,
వీటన్నింటిని రాసి అందులో ఏది ఇందులో మీరు తీర్చుకోవాలనుకుంటున్నారు, దేనికోసం పని చేయాలనుకుంటున్నారు, అంటే ఎందుకు పని చేయాలనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ నుండి లేదా హైదరాబాద్ నుండి వైజాగ్ వెళ్ళాలి అని మీరు అనుకున్నారు. వైజాగ్ వెళ్ళాలంటే హైదరాబాద్ నుంచి వైజాగ్ ఎందుకు వెళ్ళాలి అని మీకు తెలియకపోతే దానికి అర్థం లేదు. ఎవరికైనా చెబితే వాళ్ళు నవ్వుకుంటారు. అదేవిధంగా మీరు ఈ కంపెనీలో పనిచేస్తున్నారు కదా, ఎవరైనా వచ్చి మీరు ఇందులో ఎందుకు పనిచేస్తున్నారు అని అడిగితే, రాజేష్ సార్ చెప్పింది కాబట్టి చేస్తున్నాను, లేదా మీ సీనియర్ చెప్పింది కాబట్టి చేస్తున్నాను, ఎవరో చెప్పారు కాబట్టి చేస్తున్నాను అని మీరు అంటే, అందులో ఖచ్చితంగా మీరు టీముతో పని చేయించలేరు. ఎందుకంటే మీకు స్పష్టంగా తెలియలేదు ఎందుకు మీరు పనిచేస్తున్నారు. ఎందుకు పనిచేస్తున్నారు అనే విషయాన్నే మన ప్యాషన్ అంటాము. అంటే అది మనకు కావాలి, అది సాధించడం కోసం. ఖచ్చితంగా అది ఇందులో వస్తుందా లేదా ఒక క్లారిటీ తీసుకొని దానికంటూ ఒక ప్లానింగ్ చేసుకున్న తర్వాత ఇక మిమ్మల్ని ఎవరు ఆపలేరు. దిస్ ఈజ్ ద థర్డ్ ఫిలాసఫీ. అండ్ నాలుగో పని మనం చేయాల్సినటువంటిది 7 questions. ఒక 7 ఇంపార్టెంట్ క్వశ్చన్కి మీరు 100% క్లారిఫై చేయగలిగే ఆన్సర్స్ మీ దగ్గర ఉండాలి. ప్రాక్టికల్ రియలైజేషన్ ఆన్సర్స్ ఉండాలి. ఎందుకంటే మీరు మార్కెట్లోకి వెళ్తారు, మీ టీముతో పని చేయించాలంటే ఈ 7 questions ఆన్సర్ ఖచ్చితంగా ఉండాలి. ఇందులో మొదటి క్వశ్చన్, మీ కంపెనీ పారిపోతే ఎట్లా అని అడుగుతారు. రెండవ క్వశ్చన్, మీ ప్రొడక్ట్ యొక్క కాస్ట్ ఎక్కువ ఉంది కదా అని అడుగుతారు. మూడవ క్వశ్చన్, మీ ప్రొడక్ట్ ఉపయోగపడకపోతే ఎలా, అంతగా బాగా లేవు కదా అని అడుగుతారు. నాలుగవ క్వశ్చన్, ఇది చైన్ సిస్టమ్ కదా అంటారు. ఐదవ క్వశ్చన్, నా దగ్గర టైం లేదు అంటారు. ఆరవ క్వశ్చన్, నా దగ్గర డబ్బు లేదు అంటారు. ఏడవ క్వశ్చన్, నేను ఇక్కడ వస్తే నేను సక్సెస్ అవుతానని నాకు గ్యారంటీ ఇవ్వగలరా అని అడుగుతారు. ఈ 7 questions ప్రాపర్గా రియలిస్టిక్గా మీ దగ్గర ప్రాక్టికల్గా ఆన్సర్ ఉన్న రోజున మీ టీము పని చేయటం కాదు పరిగెడతారు మిత్రులారా. దిస్ ఈస్ ద 4th step. ఆ తర్వాత 5th step వెళ్తే స్వాట్ ఎనాలిసిస్ చేయండి. స్వాట్ అంటే SWOT, ఎస్ ఫర్ స్ట్రెంగ్స్ అంటే బలాలు, W ఫర్ వీక్నెస్ అంటే మన యొక్క బలహీనతలు, O ఫర్ అపార్చునిటీస్, టీ ఫర్ థ్రెడ్స్ భయాలు. అంటే మీరు ఇక్కడ మీరు వర్క్ చేయటానికి మీకున్నటువంటి స్ట్రెంగ్స్ ఏంది ఒకసారి రాయండి. అంటే ఏముంటాయి, మీరు బాగా మాట్లాడగలరు, మీరు బాగా రాయగలరు, బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలరు, బాగా నేర్చుకోగలరు, ఇవన్నీ మీ యొక్క స్ట్రెంగ్స్. లేదా మీకు మనీ ప్రాబ్లం ఉంది, దాన్ని కూడా మీరు దాన్ని సాధించాలి కాబట్టి అదొక స్ట్రెంగ్త్గా మీరు తీసుకోవచ్చు. తర్వాత వీక్నెసెస్ అంటే మీకు సర్కిల్ లేదు, లేదా మీరు మినిమం వర్క్ చేయడానికి చిన్న చిన్న పెట్టుబడులు లేవు, లేదా మీరు నేర్చుకుంటే త్వరగా మర్చిపోతున్నారు, ఇలా లేదా మీరు ఒక చిన్న ఊరిలో ఉన్నారు, ఆ ఊరిలో చేయలేకపోతున్నారు. ఇలాంటి వీక్నెసెస్ అన్నీ రాయండి. ఆపర్చునిటీస్ అంటే మీ దగ్గర ఒక మంచి కంపెనీ ఉంది, మంచి అవకాశం ఉంది, తక్కువ పెట్టుబడితో స్టార్టింగ్లో ఉంది, మార్కెట్ ఓపెన్గా ఉంది, తర్వాత సీనియర్స్ సపోర్ట్ ఉంది, ప్రొడక్ట్లు బాగున్నాయి, గైడెన్స్ ఉంది, మంచి సీనియర్స్ మీకు దగ్గరుండి నేర్పించి మిమ్మల్ని సక్సెస్ చేసే వాళ్ళు ఉన్నారు, ఇవన్నీ అవకాశాలు. థ్రెడ్స్ భయాలు అంటే మీకు మొహమాటం ఉంది, లేజీనెస్ ఉంది, లేదా పోస్ట్పోన్ చేసే అలవాటు ఉంది. ఇలాంటి థ్రెడ్స్ ఏవైతే, మొహమాటం, భయం, సిగ్గు, బిడియం లేదా అనుమానం, నేను అవుతానో లేదో, అవ్వకపోతే ఎట్లా, సక్సెస్ అవుతానో లేదో అనేటటువంటి ఒక దిగులు, ఇవన్నీ రాయండి థ్రెడ్స్. ఇప్పుడు ఏం చేయాలంటే ఫ్రెండ్స్, రాసిన తర్వాత మీ యొక్క స్ట్రెంగ్స్ ఏవైతే ఉంటాయో వీటితోని మీరు వీక్నెసెస్ని జయించండి, మీకున్నటువంటి అవకాశాలతో మీ యొక్క థ్రెడ్స్ని మీరు జయించండి. అలా చేయించటం వలన మీలో పొటెన్షియాలిటీ బయటకు వస్తుంది, ప్యాషన్ అనేది ఫైర్గా మారుతుంది, ఆటోమేటిక్గా యాక్షన్ అనేది మొదలవుతుంది, ఈజీగా మీరు మీ టీముతో పని చేయించగలుగుతారు, బ్రహ్మాండంగా పరిచయించగలుగుతారు. అండ్ 6th step, లాస్ట్ బట్ నాట్ లీస్ట్, దట్ ఈస్ 4 pillars ఇన్ నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్. ఈ 4 pillars కరెక్ట్గా మీరు చేయగలిగితే మీ టీము బీభత్సంగా వర్క్ చేయగలుగుతుంది. మొదటి ఇందులో ఏముంటుందంటే 1st step వచ్చేసి 4 pillars మొదటి పిల్లర్, దాన్ని మనం ఏమంటామంటే టీము రిక్రూటింగ్ టెక్నిక్స్. అంటే టీమ్ని ఎలా రిక్రూట్ చేసుకోవాలి
అనేది ఒక ట్రైనింగ్ ఉంటుంది, అది మీరు చెప్పాలి, నేర్పించాలి మీ టీంకు. రెండోది వచ్చేసి టీం డెవలప్మెంట్. ఇప్పుడు టీంని రిక్రూట్ చేశాము కానీ టీంతో పనిచేయించాలి కదా, అంటే టీంని డెవలప్ చేయాలి. మూడోది వచ్చేసి మూమెంట్ క్రియేషన్, అంటే టీం అయితే వచ్చింది డెవలప్ చేశాము కానీ వాళ్ళు ఎవరు పనిచేయట్లేదు, వాళ్ళకి మూమెంట్ ఎలా కల్పించాలి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ డూప్లికేషన్, అంటే మీలాంటి లీడర్లని క్రియేట్ చేయటం, అప్పుడు పని ఆగకుండా అద్భుతంగా ముందుకు సాగిపోతుంది. ఈ నాలుగింటి కోసం బ్రహ్మాండమైనటువంటి ట్రైనింగ్స్ ఉంటాయి, మీ సీనియర్స్ దగ్గర నేర్చుకోండి, లేకపోతే మా దగ్గర కూడా ఉన్నాయి. ఫస్ట్ ట్రైనింగ్ అంటే మీ టీంని రిక్రూట్ చేయటం కోసం మన దగ్గర బ్రహ్మాండమైన వన్ డే వర్క్షాప్ బేసిక్ ట్రైనింగ్ ఇవ్వటం జరుగుతుంది. రెండోది వచ్చేసి టీంని డెవలప్ చేయటం కోసం మన దగ్గర సక్సెస్ బిల్డ్ వర్క్షాప్ అని ఉంది, 2 డేస్ ప్రోగ్రామ్ ఉంది. ఆ తర్వాత మూమెంట్ క్రియేట్ చేయటం కోసం లీడర్స్ బిల్డ్ ట్రైనింగ్ ఉంది. డూప్లికేషన్, లీడర్లని మీలాగా తయారు చేయటం కోసం, ఆగిపోకుండా పని చేసే వాళ్ళని నిర్మించటం కోసం మాస్టర్స్ బిల్డ్ ట్రైనింగ్ ఉంది. ఈ 4 ట్రైనింగ్స్ని మీరు అప్లై చేయటం వల్ల మీరు నిరంతరం టీము ఆగిపోకుండా బ్రహ్మాండంగా బద్దలు కొడుతూ పరిగెత్తించగలుగుతారు. ఇక లాస్ట్ మీరు గమనించగలిగితే ఈ 1st స్టెప్ నుంచి 6వ స్టెప్లో, ఈ 6వ స్టెప్ 4 పిల్లర్స్కి 4 రకాల ట్రైనింగ్స్ ఉన్నాయి. అదేవిధంగా 1st నుండి 6th వరకు, అంటే 1, 2, 3, 4, 5 వరకు, ఈ 5ంటి కోసం మన ప్రీ బేసిక్ ట్రైనింగ్ అని మనం బిల్డ్ చేయటం జరిగింది చాలామంది యొక్క అవసరాల కోసం. సో ఇవన్నీ క్లియర్ చేయటం కోసం ఇది 1 డే వర్క్షాప్, 4 అవర్స్ ట్రైనింగ్ ఉంటుంది. దీంట్లో ఇవన్నీ క్లారిటీ వస్తుంది, మీరు అద్భుతంగా తయారవ్వగలుగుతారు. ఫ్రెండ్స్, జాగ్రత్తగా ముఖ్యంగా గమనించండి, ఈ 6 స్టెప్స్ అన్నీ మీరు అడాప్ట్ చేసుకొని ఈ 6 స్టెప్స్ని మీ టీంలో చేయనైన ప్రతి ఒక్కరికి మీరు స్టెప్ బై స్టెప్ ఇంప్లిమెంట్ చేయగలిగిన రోజున, నిజం చెప్తున్నాను, టీము నడవటము కాదు, టీముతో మీరు పని చేయించటం కాదు, టీముని పరిగెత్తించగలుగుతారు అని అప్లై చేసి మీరు ఎదుగుతారని ఆశిస్తూ ఈ మిత్రుడు మీ మిత్రుడు రాజేష్ విష్ యూ ఆల్ ది బెస్ట్ మై డియర్ ఫ్రెండ్స్.